अंदर की नमस्कारम SK Sharestech चैनल की स्वागतम ई रोज़ु मनम मी Google Pay अकाउंट की Kotak Bank अकाउंट नी एला लिंक चेयालो तेलुसुकुंदाम ముందుగా మీ ఫోన్ లో Google Pay యాప్ ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత పైన డిస్ప్లే అవుతుంది మీ పేరు అక్కడైనా ప్రెస్ చేయొచ్చు లేదా రైట్ సైడ్ 3 డాట్స్ కనిపిస్తాయి మీకు హైలైట్ అయ్యి ఉంది అక్కడైనా ప్రెస్ చేసినా కూడా మీకు సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది హైలైట్ చేశాను నేను దాని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 2 బ్యాంక్ అకౌంట్స్ ఆల్రెడీ Google Pay నంబర్ కి లింక్ అయినట్టు కనిపిస్తున్నాయి మీరు ఒక కొత్త బ్యాంక్ అకౌంట్ ని లింక్ చేయాలనుకుంటే ఆ బ్యాంక్ అకౌంట్ పైన రిజిస్టర్ అయి ఉన్న फोन नंबर मरियो Google Pay अकाउंट तो उन्ना फोन नंबर रोंडो ओकटाइते और तप्पा मनम बैंक अकाउंट नी Google Pay की UPI द्वारा लिंक चेलेमु सो आ प्रोसेस इंपॉर्टेंट मुंदुगा ए अकाउंट पड़ते आ अकाउंट मी पेर उन्नदी कूडा मीरू ऐड चेयडानिकी वीलु उंडदु मी फोन नंबर ओकटे Google Pay फोन नंबर इंका बैंक तो रिजिस्टर अयिन नंबर ओकटैते तप्पा सो ऐड अकाउंट అని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి వచ్చి మనం బ్యాంక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మీరు పైన నేను హైలైట్ చేసున్న ఆప్షన్ లో వెళ్ళి అయినా కూడా మీరు సెర్చ్ చేయొచ్చు మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ని చేయాలనుకుంటున్నారు లింక్ నేను Kotak చేయాలనుకుంటున్నాను ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ వెరిఫై అయ్యింది మొబైల్ నంబర్ పార్ట్నర్ బ్యాంక్ తోటి అని ఇక్కడ యూపీఐ పిన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం మనం ఈ బ్యాంక్ అకౌంట్ ని Google Pay కి యాడ్ చేసి ఇన్ అదర్ వర్డ్స్ యూపీఐ పిన్ చేయాలనుకుంటున్నాం సో ఇక్కడ ప్రొసీడ్ అని నొక్కితే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ డెబిట్ కార్డ్ లేదా ATM కార్డ్ ఏదైతే బ్యాంక్ అకౌంట్ మనం యాడ్ చేయాలనుకుంటున్నామో దాని లాస్ట్ 6 డిజిట్స్ లేదా లాస్ట్ 6 నంబర్లు మనం టైప్ చేయాలి ఇంకా ఎక్స్పైరీ డేట్ తో సహా అది ప్రెస్ చేసిన తర్వాత మనం ప్రొసీడ్ అని ప్రెస్ చేస్తే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది కింద క్రియేట్ UPI పిన్ అని ఉంది దాన్ని ప్రెస్ చేయాలి ఇక్కడ నుంచి వీడియో రికార్డింగ్ అవ్వదు ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల సో యూపీఐ పిన్ క్రియేట్ అయిపోయిందండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుంది అకౌంట్ యాడ్ అయిపోయింది మనం ఇప్పుడు చూడొచ్చు నాకు Kotak ఒకటి కొత్తగా యాడ్ అయింది ఇంతకు ముందు ఉన్న అకౌంట్స్ తో పాటు ఇంకా మీకు ఇక్కడ రైట్ సైడ్ ఒక బ్లాక్ టిక్ మార్క్ కనిపిస్తుంది డార్క్ గా దాని అర్థం ఏంటంటే ఇది ఇప్పుడు నా ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ అని ప్రైమరీ అకౌంట్ అంటే నేను ఇప్పుడు Google Pay ద్వారా ఏ పేమెంట్ చేసినా కూడా ఈ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి నేను ఇప్పుడు ఆ ప్రైమరీ అకౌంట్ ని మార్చాలంటే వేరే బ్యాంక్ అకౌంట్ ని సెలెక్ట్ చేసి సెట్ యాస్ ప్రైమరీ అకౌంట్ ఏదైతే హైలైటెడ్ ఆప్షన్ ఉందో దాని మీద ప్రెస్ చేస్తే అది నా ప్రైమరీ అకౌంట్ అవుతుంది సో ఇప్పటి నుంచి ఏ డబ్బులు కట్ అయినా HDFC నుంచి కట్ అవుతాయి Google Pay నుంచి నేను పేమెంట్ చేస్తే సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరెన్నో టెక్నాలజీ ఇంకా మనీ రిలేటెడ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి SK Sharestech చాలా చాలా థాంక్స్ ఈ వీడియో చూసినందుకు You say you wanna try, but you never do.